హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే చోలే స్నాక్ అండి. శనగలతో చేసుకున్న స్నాక్ రెసిపీ. ఇది మనకి ఎక్కువ హెల్తీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మనం చూసేద్దామండి. ఇది ఎక్కువ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మనకి ఎక్కువసేపు స్టెమినా ఉండడానికి మనకి తోడ్పడుతుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లను కూడా ఇవ్వచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. అలాగే మన డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చక్కగా డిన్నర్ లాగా తీసుకోవచ్చు అండి. ఈ చోలే స్నాక్ని, మనం శనగల స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా 2 కప్పుల శనగలు రాత్రంతా నానబెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. చేయితో మెరిపితే చక్కగా మెరిగేట్టుగా ఉండాలి. అలా ఉడికించుకొని వీటిని మనం డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం మనకి చిటపటలాడాలండి. చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ మనకి కొంచెం దూరగా వేగాలండి. దూరగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక చిన్న క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్దీగా ఉంటుంది. పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు కూడా తినేస్తారు. అందులోనే కొంచెం టర్మరిక్, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం చిటికడంత కారము, అందులోనే ఆమ్చూర్ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేస్తే మనకి పులుపుల్లగా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మసాలాలు కలిసేట్టుగా కలుపుకొని దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ శనగలంతా కూడా ఈ మసాలాకు పట్టే విధంగా ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు వీటిని చక్కగా మగ్గనివ్వాలండి. 1 నిమిషం మగ్గిపోయిన తర్వాత మూత తీస్తే శనగలకు చక్కగా మనకి మసాలా అంతా పట్టేస్తుంది. ఫైనల్గా మనకు పైన కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా నువ్వులను వేసుకోవడం వల్ల ఇంకా హెల్దీగా చాలా బాగుంటాయి. తినేటప్పుడు కూడా రుచిగా ఉంటుంది. ఇవంతా ఇలా కలుపుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి చోలే స్నాక్ రెడీ అయిపోయినట్టే. నేను మొత్తం కూడా ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకున్నాను. మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ఎంతో హెల్దీ కూడా. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.